రఘురాజన ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాట పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు జడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది ఈ కాలస్యం కాకుండా అనుకున్న చేసేయాలి ఈ రోజు రాత్రికే చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమ సుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టనే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖం ఇస్తావు ఈ పావురం మన సరసాని స్టార్టింగ్ నుంచి చూస్తుందా ఏంటి బాబు ఏం చేస్తున్నారు దాన్ని మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్ట మనిషి అని కాదు చూసిన ఏ కళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు మాస్టర్లు పాటలు చెప్పట్లేదు పాటలే పాడుతున్నారు పాటలు పాడమేంట్రా అవునమ్మా ధౌలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి మాస్టర్ ఏమో బాగుగా చదివిదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడలా నరకమునికి ఎగుదురు 36 అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చివరికి మాస్టర్ గారు వచ్చి మాషా నాకి పట్టాలి మీకే చెప్తా మీకి దానికి రేపటికి నాకి అప్ప చెప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు గుడ్ ఈవినింగ్ డాడీ గుడ్ ఈవినింగ్ ఇందాకటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివశివ నేనేదో సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనద్దు శివశివ ఇంకెప్పుడు అనలేండి ఏమిటి ముగ్గురు పేరు పెట్టి పిలుస్తున్నావు శివశివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివ శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది అవునా చిక్కుండి పోయేదెక్కడికి అసలు విషయం విను శివుడు అర్ధనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమన్నట్టు యాండి పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ కాదే డిటెక్టివ్ బుక్ అనారి పిచ్చి ముందు సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు కాలింగ్ బెల్ నొక్కారు ఏమండి ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో కదే పుస్తకంలో విలన్లు చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా ఏమండి కంగారు పడకు పిల్లల దగ్గర ఉండవు నీతో తగ్గుకు రాలేదా బాయేష్ మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినబడితే
తోట తుస్సున గుండెల్లోకి వెళ్తుంది. అవతల నా భార్య బిడ్డలు నిద్రపోతున్నారు. పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి, ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా. మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు, మనసు. అమ్మా నాన్నలేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు, నాన్న ఆదరణ అందించాడు. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడా? వెళ్ళి ఆయన్నే అడుగు. నీకు శివాజీ ఒక కన్ను, నీ కొడుకు ఒక కన్ను కదా అని. తప్పు రాకూడక, నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు. అది నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేనిస్తా. అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి? నేనే నీతో చేతులు కలుపుతా, నిన్నే బాసం చేస్తా. మనసు మార్చుకోవచ్చుగా. ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా? ఎట్లా కనిపెట్టింది సారు? ఫస్ట్ ఫస్ట్ జనతా దళ పార్టీలో ఉండే సారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయిన సారు, మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయిన సారు, మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నారు సారు. ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశీలన అవుతుంది సారు. అది సంగతి. పుట్టుకో పార్టీ మార్చే లుచ్చాగాడు గురుకుని ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తున్నా. మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు, వాడి చెయ్యి ఉండదు, నీ తల ఉండదు. అరిస్తే అర్ధాయుషులని చంపేస్తా. వెళ్ళరకూడక. శతమానం భవతి శతాయః పురుషస్యతేంద్రియ ఆయుష్టేవేంద్రియ ప్రతితిష్ఠతి. బాబు, మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను. థ్యాంక్స్ అండి. పేదవాళ్ళ ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు 10 కాలాల పాటు 10 మంది పిల్లలతో చల్లగా ఉండాలి. పత్ర గారు, గవర్నమెంట్ వారు మీ దీవెనలు వింటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు. కొంచెం దీవెన మార్చండి. శివశివ, పూజారి గారితో వేళకోళం ఏంటండి? మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి. శివ, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్ డాడీ. శివాజీ, మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్షలు. థాంక్ యూ. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా. శివాజీ, ఇది అమ్మాయి మెళ్ళవి, అమ్మ పద్మ, వాడి వేలికి తొడుగు. తెచ్చారు? నీకెంత ఇచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా శివ. మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు. అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను డాడీ.